వాళ్ళకి సగౌరవంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి వందనాలండి మీకు నమస్కారం లోకేష్ బాబు గారికి మా అయితే ఇప్పటికి కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదండి అనంతబాబు ఎంఎస్సి అనంతబాబు రమ్మచారం అండి నా కొడుకుని నమ్మించి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళి ముప్పై ఒక గాయంతో మూడు అందర గాయంతో తీసుకొచ్చాడండి వాడు అండ్ ప్రభుత్వం కండిషన్ పేరు మీద బయటకు వచ్చినా సరే బయట తిరిగి ఎత్తునండి మీటింగ్లో అయ్యి పెట్టుకొని ఎత్తున్నారు మరి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి మరి మళ్ళా న్యాయం జరగాలంటే ఈ బాగు రావాలండి ఈ సార్ గారు వద్ద కానీ మనకు న్యాయం ఏమి జరగదండి చాలా అయినా ఇంకా సంవత్సరం నుంచి అండి నెల ఇదే నెల కానీ చెప్పనుంచి మేము బాధపడుతూనే ఉన్నామండి మమ్మల్ని ముందుండి నడిపించుతున్నారండి సార్ అందరూ కూడా నాయకులు అందరూ మొత్తం మా కోసం పోరాడారండి మీ అందరికీ వందనాలండి మాకైతే మా బిడ్డ అయితే మాకు బతుకు లేడండి మా బిడ్డ లేక మేము లేనట్టే ఉందండి మాకు మాకు పోషించి పెట్టలేడండి తినక వంటలో పోగొదు నా బిడ్డకు కూడా భయం చూపెడుతున్నాడు అండి అత్తం బయట తిరిగినా కూడా భయం వేస్తుందండి ఆడ వెనకాల తిరగవలసి వస్తుంది ఏదో రకంగా పొట్ట కడుపుకోవాలి ఎందులోకి అందులో పెట్టుకున్నామండి అండి రానిలేదు మాకు అన్నీ ఆపేశారండి దేనికి రానికే రానిద్దలేదండి సెంటు మూడు సెంటులు తలమని ఇచ్చారండి దానికి అందుకు పంతులు లేదు ఎక్కడిచ్చారో తల వెంటే చూపెట్టారు కానీ దానికి ఇంకా రాలేదమ్మా అని అలా జరుపుతున్నారండి మమ్మల్ని అయితే దేంట్లోనే కూడా ఎంటర్ అవ్వలేదండి మీ అందరూ కూడా మర్చిపోకుండా సార్ని కలిపితే మనం అందరం బాగుపడతామండి మీరు ఎవరు కూడా మర్చిపోకద్దండి ఇదికి నిలబడండి న్యాయానికి నిలబడండి సార్ అంతే మనకి న్యాయం జరగాలండి బాగా రావాలండి లెంతి నాయకులు అందరికీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరినీ కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదండి ఆయన నేను ఎప్పుడు ఒకటే నా పెళ్ళైన కంచి కూడా ఇప్పుడు దాకా కూడా అలాగొని ఇప్పుడు చెప్తున్నానండి నేను ఏదైనా సరే నిలబడి ఉన్నామండి మా సంవత్సరం నుంచి దేనికి భయపడలేదండి ఎవరు భయపడకండి సార్ని కూడా నమ్ము వాళ్ళు ఉండండి అంతే సార్ మీరు ఎవరు కూడా విడిచిపెట్టద్దండి ఇన్ని మనకి ఎవరు చేస్తారన్నది ఒకసారి ఆలోచించుకోండి దేనికి లంగకండి డబ్బుకులు వంగకండి నీతికి నిలబడనండి ఎప్పుడైనా సరే మీరు బాగుపడతారు మన కష్టపడి ఓకపోంది అయిన నమ్ముకుని మనకేం చేస్తారు ఎవరు ఎలా చేస్తారో గమనించండి డబ్బుకులు వంగపోతే ఈయాలం రేపు అయిపోతే డబ్బులు ఏమి రచ్చించవండి మాటే వస్తుంది మేము అలాగే నా బిడ్డను చంపేసండి మా బొదికుదేరవైనా పెద్ద కొడుకుని ఇద్దరు బిడ్డలో బిడ్డను అనంతపని ఎంత ధైర్యంగా సేపు తీసుకొచ్చు ఉన్న పిల్లలకు కూడా అలా కాగు ఏమి కాకూడదని నిలబడి ఉన్నామండి నీతికి నిలబడి ఉన్నాం అందరూ కూడా అలా దేసేసి మాకోసం నిలబడి ఉన్నందుకు అలా కాకినాడంతా కూడా వచ్చినందుకు చనిపోయినప్పుడు సంవత్సరం బట్టి కూడా ఇలా మేము నీతికి నిలబడి ఉన్నామండి దేనికి డబ్బు లాంగలేదండి దేనికి లాంగలేదు ఐదు లక్షల రూపాయలు ఎందుకో చంద్రబాబు సార్ గారు ఇచ్చారండి మాకు అయ్యే ఆధారం అండి మమ్మల్ని ఎప్పటి నుంచి ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదండి పిట్ట ప్రసాద్ గారు లాయర్ గారండి అండి ముప్పారావు గారు మీరందరూ కూడా మమ్మల్ని నిలిచిపెట్టలేదండి మాకు మీ అందరికీ కూడా వందనాలండి మమ్మల్ని మా కోసం కొద్ది వేసేసి మీరందరూ అందరూ కూడా నట్టాలా పడకండి ఆయన నమ్ముకొని ఉండండి మిమ్మల్ని అందరికీ ధైర్యంగా ఉంటుంది ఏదైనా సరే నమస్కారం మీకు